టీచింగ్ ఇంగ్లీష్లో ఉండాలా తెలుగులో ఉండాలా? ఒక స్టూడెంటు నన్ను అడిగాడు, సార్ మీరు టీచింగ్ తెలుగులో చెప్తున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? కొంతమంది ఇంగ్లీష్లో చెప్తారు, కొంతమంది తెలుగులో చెప్తారు. ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్తే బెటర్ అంటే, ఇంగ్లీష్ బాగా వచ్చి ఇంకా బాగా నేర్చుకోవాలా అనే సందర్భంలో ఇంగ్లీష్లో చెప్పాలని నా అభిప్రాయం. కొంతమంది ఇంగ్లీష్లో చెప్తారు, అది వాళ్ళ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. ఆ స్టూడెంటు నన్ను అడిగినప్పుడు నేను ఆయనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటనే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడబోతారు. ఒక నిమిషం వెళ్దామండి. మీరు ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా ఆ భాష మీకు తెలుగులోనే చెప్తే చక్కగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ భాషలో చెప్తే అర్థం కాదు. ఆ భాష అర్థం కాగానే కదా మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అదే భాషలో చెప్తే ప్రయోజనం ఏముంటుంది? చెప్పా కదా మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం చెప్పినప్పుడు తెలుగులో చెప్పకూడదు, ఇంగ్లీష్లో చెప్పాలా? మీరు ఇంగ్లీష్ రాలేదని బాధపడుతున్నప్పుడు మేము తెలుగులో చెప్తేనే బెటర్. దానికి ఇంకా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిజమే కదా అండి? తెలుగు తెలిసిన వ్యక్తి తమిళ్ నేర్చుకోవాలంటే టీచింగ్ తెలుగులోనే ఉండాలి. మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగే ఉండాలి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు, సార్ ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది కదా అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు తమిళ్ నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చావు అనుకో అన్నాను. సరే అనుకున్నాను సార్ అన్నాడు. నేను ఎంబడే అతనితో తమిళ్లోనే, ఎప్పు సారా బోరింగే, నాళ్ళింది ఆర్మికలమ్మా, ఇవాళ ఇవాళ అమౌంట్ ఆము, ఎప్పు కట్టరింగే, ఏమన్నా అర్థమైందా అన్నాను. ఏం అర్థం కాలేదు సార్ అన్నాడు. అవును ఇప్పుడు తమిళ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను తమిళ్లో కదా మాట్లాడాలా? అంతే కదండి, ఆయన తమిళ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ప్రకారం ఏంది తమిళనాడు కదా మాట్లాడాలా? అర్థం కాలేదు సార్ అన్నాడు. అంతేనా, నువ్వు ఇంగ్లీష్ ఏంటంటే పుస్తకాల్లో చదవడం అయితేనేమి, వింటూ భాష కొంచెం అవగాహన ఉంది కాబట్టి నువ్వు ఇమీడియట్గా ఇంగ్లీష్లోనే చెప్పాలన్నావు. కాదు, చెప్పే టెక్నిక్స్ అన్ని మీరు బయట ప్రాక్టీస్ చేయాలి. మాటల్లో ఏదైనా ఒక వాక్యము మేము ఈ సూత్రం ప్రకారం ఈ వాక్యం కరెక్టు అని చెప్తాం, దాన్ని మీరు మాట్లాడేటప్పుడు ఆ సూత్రం ప్రకారం ఏ విధంగా కరెక్టు ఏ విధంగా తప్పు అనేది ఇక్కడ అనాలిసిస్ అంతా చెప్తే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. నిజమే కదండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే టీచింగ్ తెలుగులోనే ఉండాలి, ఇది నా అభిప్రాయం. నిజమే కదండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఒక తెలుగు తెలిసిన వ్యక్తి తమిళ్ నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనితో తమిళ్లో మాట్లాడాలా? తమిళ్లోనే మాట్లాడాలంటే ఇది కరెక్ట్. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.